ఇప్పుడు మహిళలకు ఉచితంగా పెట్టారు కదా మేడం, ఎలా అనిపిస్తుంది? ఎక్కువ మహిళలే ఎక్కుతురు, ఆడవాళ్ళు కూడా చాలా సంతోషపడుతురు. మాకు డబ్బులు చాలా తక్కువ ఖర్చు అవుతుందనేసి లేడీస్ మాత్రమే ఎక్కువ ఎక్కుతురు బస్సులలో ఇప్పుడైతే. అంటే మీకు ఏమైనా ఇబ్బందికరంగా మారిందా ఇలా? మాకు ఏమి ఇబ్బంది లేదు, కాకపోతే లేడీస్ ఎక్కువ ఎక్కుతురు, జెంట్స్ తక్కువ ఉంటారు. కొంచెం కలెక్షన్ తగ్గిందంతే. అంటే దీనివల్ల ఆర్టీసీకి లాభం అంటారా నష్టం అంటారా? ఇంకా అది గవర్నమెంట్ చూసుకుంటుందండి, మనం ఏం చెప్పలేము. వాళ్ళు ఎలా చెప్తే మనం అలా ఇలా కాబట్టి అవన్నీ గవర్నమెంట్ పరిధిలో కాబట్టి మనకు సంబంధం లేదు విషయం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం ఎలా ఉంది మేడం పరిస్థితి? బాగుంది, హ్యాపీనే. పబ్లిక్ కూడా బాగా ఎక్కుతున్నారు, లేడీస్ కూడా ఎక్కువ ఉంటున్నారులే. కానీ మాకు ఒకటి ఏంటంటే రిక్వెస్ట్, స్టాప్ అనేది లేకుండా పోతుంది. ఇంటి దగ్గర చెలకలకి ఇంటి దగ్గర స్టాప్ లేకుండా అది నాన్ స్టాప్గా ఆపాలంటే మేము ఆపలేకపోతున్నాం. అదొకటి మా ప్రాబ్లం అంతే, అంతా హ్యాపీనే. అంటే ఇంతకుముందు కూడా ఇలాగే ఉన్నా లేకపోతే ఇప్పుడు? ఇప్పుడు అసలు ఇప్పుడు లేడీస్ ఫ్రీ అయిన సరే తర్వాతనే మొత్తం ఇదైపోతున్నారు. ఈ నుంచి ఎక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఇది మెయిన్ స్టాప్. లేడీస్ చాలా మంది వచ్చేసి చౌరస్తాలో దిగుతున్నారు, మళ్ళీ అక్కడ నుండి ముందు చౌరస్తాల అది కొంచెం డిస్టెన్స్ ఉండట్లేదు. అట్లా మాకు ఒక స్టాప్ అనేది మాకు కొంచెం చెప్తే బాగుంటుంది. అట్లా రిక్వెస్ట్ స్టాప్ లేకుండా ఆపకపోతే మళ్ళీ మా వాళ్ళు మామూలుగా ఫైర్ అవుతుంటారు, అది మా ప్రాబ్లం అది.